రామయ్యంపేట మండలం కోనాపురు గ్రామంలో సాగు చేస్తున్నటువంటి పచ్చిరొట్ట పంటలను, జీలుగా జనుము పంటలను పరిశీలించి పంట సాగుపై అవగాహన కల్పించారు వ్యవసాయ శాఖ అధికారులు. రైతులు ప్రతిసారి వరి పంట వేయటం వల్ల మరియు పంట మార్పిడి చేయకపోవటం వలన వరి పంటలో తగ్గి తెగులు, బ్యాక్టీరియా, ఎండు తెగులు, కాండం తొలచు పురుగులు, సుడిదోమ వంటి చీడపీడల వలన నష్టం జరగడంతో పాటుగా వీటి నివారణ కోసం పెద్ద మొత్తంలో ఖర్చులు పెరగటం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. అదేవిధంగా మోతాదుకు మించి యూరియా మరియు దుక్కిమందు వాడటం వల్ల పెట్టుబడి ఖర్చులతో పాటు భూమి మరియు వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రాజనారాయణతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారి వినోద్ కుమార్, కోనాపురు గ్రామ రైతులు పాల్గొన్నారు. కోనాపూర్ గ్రామంలోని వివిధ రైతు క్షేత్రాల్లో వేసినటువంటి పచ్చిరొట్ట పంటలైనటువంటి జీలుగా జనుము పంటలను పరిశీలించడం జరిగింది. ఆ ఎరువుల వాడకాన్ని తగ్గించే విధంగా సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి మళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా నిరంతరం వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే 65% సబ్సిడీపై జీలుగా జనుము విత్తనాలను రైతులకు అందజేయడం జరిగింది. ఈ జీలుగా జనుము విత్తనాలు వేసుకోవడం వలన రైతుకు ముఖ్యంగా పంట మార్పిడి జరుగుతుంది, రెండోది మనకు సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది, మూడోది మనకు పంట మార్పిడి జరగడం వల్ల చీడపీడలు కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సేంద్రియ కర్బన పదార్థం పెరగడంతో పాటుగా నేలలో నీటిని నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుంది. అదేవిధంగా నేల యొక్క కోత కూడా గురి కాకుండా కాపాడుతుంది. కాబట్టి ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ జీలుగా జనుము విత్తనాలను మేము వ్యవసాయ శాఖ ద్వారా రైతులందరికీ ఎల్లవెల్లా మనము అవగాహన కల్పించడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే దీంట్లో వేరుబుడిపెల ద్వారా వాతావరణంలోని నత్రజనిని నేలలో స్థిరీకరించడం ద్వారా మనకు పంటకు కావాల్సిన యూరియా వాడకం అనేది తగ్గుతుంది. కాబట్టి రైతులు కూడా అధిక మోతాదులో యూరియా వాడడం వల్ల చీడపీడలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి మనకు ప్రత్యామ్నాయ పంటల విధానం అంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎరువులను వేసినట్లయితే యూరియా వాడకం తగ్గి తద్వారా చీడపీడలు తక్కువ ఉంటుంది. అదేవిధంగా రైతులకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. గ్రామం కోనాపూర్, మెదక్ జిల్లా, రామంపేట మండలం. ఈ జీలుగు జనుము అనేది భూమిలో ఎంత సేంద్రియ కర్బన పెంచుతాయి. మేము కూడా దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి జీలుగు కంపల్సరీ వేసుకుంటున్నాం. ఎందుకంటే దీనివల్ల ఈ రసాయనిక ఎరువులు తగ్గిపోతాయి, మనం చల్లుకోనికి అవకాశం లేకుండా భూమి లోపల మంచిగా యూరియా నత్రజని తయారై పంటకు ఎంతో మేలు చేస్తుంది. భూమి కూడా మంచి గుల్లబారి, దాంట్లో ఉన్నటువంటి ఎర్రలు కానీ అవన్నీ పుట్టుకొచ్చి పంటకు ఎంతో మేలు చేసే రకంగా ఉంటాయి. మనం ఎకరాకి ఫాస్ఫేటులు ఒక 2 సంచులు చల్లే బదులు 1 సంచి సరిపోతుంది. యూరియా కూడా ఏదో ఒక సంచి వేసుకున్నా మనం సరిపోతుంది. దీనివల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా దీని మీద 65% సబ్సిడీ ఇవ్వడం కూడా చాలా మంచి సదుద్దేశం. కాబట్టి రైతులందరూ కూడా ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేటువంటి జీలుగ కానీ, జన్మే కానీ, పిల్లి పెసరే కానీ ఇవన్నీ కంపల్సరీ రైతులందరూ రోహిణి కార్తీక ఫస్ట్ తొలకరి జల్లు పడగానే కంపల్సరీ అందరూ వేసుకోవాలి.